हेलो एवरीवन, वेलकम टू आरएस मै तेलुगु चैनल। इवाल्टी वीडियो लो विलेज स्टाइल चिकन करी अलागे दी बैचलर्स चाल ईजी तक इंग्रीडियंट्स तो एला चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। मुंदुगा चिकेन नी शुभ्रंगा कड़िगि ओक गिन्नेलोकि तीसुकोनि अंदुलो रुचि की सरिपड़ा उप्पु चिटिकेडंत पसुपु ओक स्पून आयिल वेसुकोनि मुंदुगा उडिकिंचुकोवालि। चिकेन उडिके लोपु मरोक बाणलि पेट्टुकोनि ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి। ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకోవాలి, అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో వేసుకొని వేయించుకోవాలి। టమాటో ఉడికిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి। ఈ కారం కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి। అప్పుడే పచ్చి వాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది। ఇందులోనే ఈ గ్రేవీకి తగినంత salt వేసుకోవాలి। మనం ఆల్్రెడీ చికెన్ ఉడికించుకునేటప్పుడు salt వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి। వాటర్ రాకుండా వేసుకోవాలి। ఈ విధంగా వాటర్ రాకుండా వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా వేయించుకోవాలి। ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। చూస్తున్నారు కదా బాగా వేగిపోయాయి। ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అవి అయినా వేసుకోవచ్చు లేదా మీకు ఇష్టం లేదనుకుంటే నార్మల్ వాటర్ ఒక గ్లాస్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి। 20 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్।